చిత్తూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకున్నందుకు, మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు, మిమ్మల్ని చూసే అవకాశం వచ్చినందుకు నాకు ఒక పక్క సంతోషంగా ఉన్నా కూడా, ఎందుకంటే అమ్మా మిమ్మల్ని అనేక సందర్భాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని కలుసుకున్నాను. తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలు మన ప్రతి కుటుంబానికి చేరువగా చేర్చే కార్యక్రమంలో వేదిక పైన ఉన్నటువంటి నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా, మన నాయకులతో పాటు నేను కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామిని అవుతూ మిమ్మల్ని అందరినీ కూడా అనేక సందర్భాల్లో నేను కలుసుకున్నాను. ఎన్నిసార్లు కలిసినా, ఎన్నిసార్లు మీ ప్రాంతానికి వచ్చినా, మళ్ళీ మళ్ళీ మాకు రావాలనిపించేంతగా, మిమ్మల్ని కలవాలనిపించేంతగా వచ్చిన ప్రతిసారి మీరు చూపించేటువంటి ప్రేమ, అభిమానం, మీరు అందజేసేటువంటి ఆశీస్సులు ఎంత విలువైనయో, అవి ఎన్నిసార్లు పొందినా మళ్ళీ మళ్ళీ పొందాలనిపించేంతగా అనిపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుస్తూ మీ ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక పక్క సంతోషంగా ఉన్నా కూడా మరొక పక్క అత్యంత బాధాకరమైనటువంటి సందర్భం ఈరోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోతూ, దిగ్భ్రాంతి చెందుతూ ఈరోజు మనమున్నది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా, మనమన్నది ఒక ప్రజలకు సంబంధించి ఒక నడిచేటువంటి ఒక వ్యవస్థలోనే ఉన్నామా, వారి మంచి కోసం నడిచేటువంటి వ్యవస్థలోనే. ఈరోజు ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అసలు ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి ఏ విధంగా విఘాతం కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులే ఈ భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ వ్యవస్థ ద్వారా మనకు వచ్చినటువంటి ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసేలా ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే, ఒక పక్క మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఆ అటవికమైనటువంటి పాశవికమైనటువంటి ఆ దాడి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని సమర్థించేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధపడేటువంటి రోజు.
ఎంత దారుణం అంటే అమ్మ, ఆయనకి కనుక జరిగినటువంటి ఆయన మీద జరిగినటువంటి దాడిలో, ఆ రాళ్ల దాడిలో కొంచెం కనుక ఆ కంటికి కింద కనుక ఆయనకి తగిలింటే ఆ దెబ్బ, అసలు ఏమీ మనం ఆలోచన చేయటానికి కూడా భయపడేంతగా. అసలు ఇటువంటి వ్యవస్థలో మనకి, మనమందరికీ కూడా తెలుసమ్మా, మీరు కూడా ఎన్నో ఎన్నికలు చూసుంటారు. అధికారం కోసం అధికారాన్ని మనం ఎన్నికల్లో పొందటం ద్వారా ప్రజలకి సేవ చేయాలనుకోవటం అనేది రాజకీయ వ్యవస్థలో ఎన్నికల సందర్భంలో అదంతా సహజమే. అందరికీ నమస్కారం. ఈరోజున ఏలూరు స్థానిక 12వ డివిజన్ లో జరుగుతున్నటువంటి కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ఏలూరు శాసనసభ్యులు వారు ఆళ్ళని గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు ఇడా చైర్మన్ బుద్దాని శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ చిరంజీవి గారికి, స్థానిక 12వ డివిజన్ ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ డిప్యూటీ మేయర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వైసీపీ కార్యకర్తలు, అట్లాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఒక నెల రోజుల్లో 13వ తారీఖున మన ఏలూరు, అట్లాగే మన రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి, జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా, ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి డివిజన్ లో కూడా ఎమ్మా ఒక్క 2 నిమిషాలు అందరూ వెళ్ళిపోవచ్చు కరెక్ట్ గా 12 గంటలో. మనం ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో సంతోషం. ఈ రోజు ఆల్నాని గారు 12వ డివిజన్ వచ్చారు. ఈ రోజంతా కూడా మనతో షేర్ చేసుకుని మన కార్యకర్తలతో మాట్లాడటానికి వచ్చారండి. ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం కార్పొరేటర్లు లేకపోవడం వలన మళ్ళీ సమస్యలు, ఈ పరిస్థితులు మళ్ళీ స్వయంగా తెలుసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ టైం వాస్తవమైంది, ఒక నెలలో ఎలక్షన్స్ ఉంటాయి. మీరు అందరికీ కూడా కొంతమందికి చెప్పారు, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఒక్క నెల మనకి విరామం అనుకోండి, ఈ ఒక్క నెల ఆగితే మళ్ళీ మన ఆఫీసు మనకు ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. కొన్ని ఏదో బ్యాంకులో పడలేదని అమ్మఒడి అవి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అవి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తారు. ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసీ అనేది ఒకటి రన్ అవుతుంది, ఆయన ఏ ఆఫీసర్ని ఫోన్ చేసినా ఎవరు సమాధానం చెప్పరు. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా మన మాట ఎవరు వినరు. మళ్ళీ మనకి ఎలక్షన్ అయితే మన రోజులన్నీ మనకే ఉంటాయి, అన్నీ కూడా ఆయన దగ్గర చూసుకుంటారు. వర్తిల్లాలి, చాలా సంతోషం అండి. మీరు ఇప్పుడు మన మేయర్ గారు, మన మేయర్ గారు మాట్లాడతారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు, ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
మాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,